Hi, hello everyone. Welcome to my channel, Hrudayaravali. My heartbeat, na manaslo mata. Ela unnarandru? Nen chaala baunnanu. Meerandru ela unnaru? Na comments dwara tappakunda mention cheyandi. ఈ రోజు వీడియో యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో మాకు కూడా సడన్ ఇంక్లూజన్ అని చెప్పాలి. ఎందుకంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయనంత షార్ట్ టైంలో ఇల్లు మారిపోవాల్సి వచ్చింది. అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఇల్లు మారకూడదు అంటారు కదా అని అనిపించవచ్చు, బట్ అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు అంత ఇలాంటి టైంలో ఇల్లు మారారు అనే దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. బట్ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, నా పేరు హృదయ రవళి అండి. నేను నా లైఫ్లో జరిగే క్యూట్ క్యూట్ మూమెంట్స్ని ఇలా వ్లాగ్స్గా తీస్తుంటాను. అండ్ ఇక ముందు కూడా రాబోతున్నాయి ఇలాంటి క్యూట్ క్యూట్ బ్లాగ్స్. ఏ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే, ఇప్పుడు మనం చూస్తున్నది ఎంటీ హోమ్ టూర్ అండి. ఈ వీడియో తీసే టైంకి 8th మంత్ ప్రెగ్నెన్సీ అండి. 7 నెలల నుండి 8వ నెల నడుస్తోంది. ఆ టైంలో మేము ఇల్లు మారాల్సి వచ్చింది. అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనే అనుకోవాలి. ఒక నెల ముందు మారాలి అనుకున్నాము, బట్ అంత ఫాస్ట్గా మారిపోతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది అంటే, మేము ఉంటున్నది అప్పర్ణ సరోవర్ అనే గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇదివరకు వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను. అక్కడ మేము మొన్నటిదాకా ఉన్న ఇల్లు 20th ఫ్లోర్లో ఉండేవాళ్ళమండి. అక్కడ అంత పైకి టాప్ ఫ్లోర్ అదే అనమాట, 20th ఫ్లోర్. అంత పైన ఉన్న ఇంట్లో చెదలు వచ్చాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఈ విధంగా చెదలు వచ్చేసాయన్నమాట. అందులో ఆయన ఇంటీరియర్ డిజైనింగ్ చేసి చేయించేటప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ అంతా ఇలా వుడ్ తో చేపించుకున్నారన్నమాట. అది ఒక రకమైన డెకలం ఫ్రేమ్ ఏదో అంటారు, ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. అది వాల్ పేపర్ కాదు, బట్ వాల్ కి అతికిచ్చి ఉన్న ఒక డెకలం లా ఉంది. ఆ మొత్తం అలా చిప్స్ లాగా, ఇలా మనం ఇలా వేలుతో గుచ్చితే ఇలా కన్నాలు పడిపోతుంది అనమాట. అలాగా మళ్ళీ ఎక్కడెక్కడైతే అట్లాంటి వుడ్ తోటి చేయించిన ఇది ఉందో అక్కడంతా కూడా చెదలు వచ్చేసింది. కబర్డ్స్ లో చెదలు వచ్చేసాయి. అండ్ బాత్రూమ్ డోర్ కింద చెమ్మ చెమ్మగా ఉంటుంది కదా, అక్కడంతా చెదే భయంకరంగా, మొత్తం వుడ్ పొడి పొడి. ఎక్కడి నుంచి అంత చెద, మట్టి అంతా ఎట్లా తవ్వుతుందో అర్థం కాలేదు. యాక్చువల్గా అయితే ఫస్ట్ టైం ఒక 6 నెలల క్రితం మొదటిసారి చూసినప్పుడే ఫోటో తీసి ఇలా వస్తుందండి అని మా ఓనర్ గారికి పంపిస్తే ఆయన అంత సీరియస్ గా పట్టించుకో లేదు. బట్ మేము దాన్ని పోగొట్టడానికి టర్మినేటర్, గెమాక్సిన్ ఇలా రకరకాల ఆప్షన్స్ ట్రై చేసాము, బట్ అన్ని ఇబ్బందికరంగానే ఉన్నాయి, ఏ దానికి పోలేదు. రెండోది ఆ టర్మినేటర్ స్మెల్ మాత్రం భయంకరంగా ఉండింది. ఆ 6 మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆ స్మెల్ని పీల్చడం అనేది వర్స్ట్ సిచ్యువేషన్. అసలు నిజంగా తట్టుకోలేకపోయాను. అప్పుడే ఇంకా మా ఓనర్ గారిని పిలిచి ఇలా పెరిగిపోతుందండి, చూడండి ఏదో ఒకటి ఆప్షన్, ఏదైనా పెస్ట్ కంట్రోల్ ఏమైనా చేపించాలా అని అప్పుడు చెప్తే, 6 మంత్స్ తర్వాత అప్పుడు పరిగెట్టుకుని చూడటానికి వచ్చి ఇది చాలా బాగా పెరిగిపోయింది, ఇంకా తప్పదు, మీరు ఖాళీ చేసేస్తే నేను మొత్తం రెనోవేషన్ చేయించుకుంటాను, ఇదంతా టెక్లం లాంటిది అంతా పీకిచ్చేసుకుని రెనోవేషన్ చేయించుకుంటాను, ఇమ్మీడియట్ గా నిమిషం ఖాళీ చేసేయండి అని మా నెత్తి మీద కూర్చున్నారన్నమాట. అప్పుడు యాక్చువల్లీ మేము కూడా 2-3 నెలల నుంచి అనుకుంటున్నాము ఎప్పుడైనా మారిపోవాల్సిందే ఈ టైంలో, అది ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి చెదలున్న ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని ఫీల్ అయ్యాము. బట్ ఇమీడియట్గా మారిపోయే అంత ఇది కనిపించలేదు, అంటే కంఫర్ట్ జోన్ లేదు. నేను ప్రెగ్నెంట్గా ఉండి తను ఒక్కళ్ళే అన్ని మేనేజ్ చేసుకోగలరో లేదో అని డౌట్ పడుతూ, అమ్మో ఇప్పుడు కుదరదులే అనుకుంటూ ఉన్నారనమాట. బట్ ఓనర్ చూశాక ఇంకా ఫోర్స్ చేయటం తోటి తప్పలేదు అప్పటికప్పుడు మారిపోవడానికి. ఇంకా 7th మంత్ క్రాస్ అయ్యాక 8th మంత్లో మారామన్నమాట. యాక్చువల్లీ మేము అపర్ణ సరోవర్ అంత గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిందే మా అభి కోసం. అక్కడ వాడికి సర్కిల్ ఉంటుంది, కిడ్స్, ఇంకా రకరకాల ఫెసిలిటీస్, కిడ్స్కి ఇప్పుడు ఉండాల్సినవన్నీ అక్కడ దొరుకుతున్నాయి. సో కేవలం వాడి కోసమే ఆ గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చే ఉద్దేశం లేదనమాట. అందుకనే ఫ్రెండ్స్ ద్వారా, అంటే మా వారి ఫ్రెండ్స్ ద్వారా అపర్ణ సరోవర్లోనే ఇంకో బ్లాక్లో వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. లక్కీగా మాకు కావాల్సిన టైంలోనే ఒక మంచి ఇల్లు దొరికింది. సో అదే ఇక్కడ మేము ఫస్ట్ ఒకసారి చూడడానికి వచ్చామన్నమాట. హౌస్ ఖాళీ అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటని, ఇంకేమన్నా ప్రీ రిక్వైర్మెంట్స్ అంటే ఏమన్నా చేయించుకోవాల్సినవి ఉంటే చేయించుకోవచ్చు కదా అని చూడడానికి వచ్చాము నేను, మా వారు. ఇది 3 BHK అండి. ఇన్ఫ్యాక్ట్ అపర్ణ సరోవర్లో అన్ని 3 BHKసే. ఇక్కడ నచ్చే ఒక పాయింటే అదండి, అపర్ణ సరోవర్లో ఉన్న అన్ని ఇళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒకే తీరుగా ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ కాస్త ఏదో కొంచెం లోపల డిజైన్ కొంచెం తేడా ఉండొచ్చు, బట్ మొత్తం ఓవరాల్గా ఒకే ప్యాటర్న్లో ఉన్నట్టు ఉంటాయి. అండ్ ఇంకోటి, మారుతి కార్ అయినా బెంజ్ కార్ అయినా ఒకే తీరైన ఇంట్లో ఉంటారు. ఆ ఈక్వాలిటీయే మాకు ఇక్కడ నచ్చుతుంది. మొత్తం కలిపి 1100 ఫ్లాట్స్ అండి. నిజంగా పెద్ద టౌనే మాది అపర్ణ సరోవర్ అంటే. అంతమందితో కలిసి ఉండడం చాలా బాగుంటుంది, అందుకే ఆ కమ్యూనిటీ దాటి బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు.
ఇక ఈ టైంలో ఇల్లు మారకూడదేమో అంటే ప్రెగ్నెన్సీ టైంలో అన్న డౌట్ రేస్ చేశారు. బట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి తప్పలేదు. రెండోదేమో కొత్త ఇల్లు కొనుక్కుని గృహ ప్రవేశం చేసే పని అయితే చేయకూడదంట, బట్ రెంట్ ఇల్లు అయితే మారచ్చు అని చెప్పారు. అలా కొంచెం తెలుసుకునే ఈ మూవ్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం చూస్తున్నది మా కొత్త ఇంటి బాల్కనీ నుంచి వ్యూ అనమాట. మాకు హైదరాబాద్ యూనివర్సిటీ బ్యాక్ సైడే ఈ అపర్ణ సరోవర్ ఉంటుంది. సో అదే వ్యూ ఇప్పుడు మీకు కనిపించింది ఇందాక. అలా ఇల్లంతా తిరిగి చూసి నాకు చాలా బాగా నచ్చేసింది అని చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను మా వారితోటి. అలా చూసుకున్నాక ఒక 2 డేస్కే మేము షిఫ్ట్ అయిపోయాము. ఇలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని పిలిపించుకుని మొత్తం ఒక పూటలో అంటే ఒక 3 అవర్స్ గ్యాప్లో మొత్తం షిఫ్ట్ చేసేసారు వాళ్ళు. బట్ చాలా హెక్టిక్ పని అండి ఇల్లు షిఫ్టింగ్ అంటే. ప్యాక్ చేయడం ఒక ఎత్తు అయితే అదే రోజున వాళ్ళ డబ్బాలన్నీ మళ్ళీ అన్ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి, అదే దారుణమైన పని. ఇన్ని డబ్బాలు తీసుకెళ్ళి ఓ నాయన మా ఇంట్లో ఇంత సామాన్ ఉందా అనిపించింది ఆ రోజు. ఫస్ట్ టైం మేము ఖాజాగూడలో ఇంతకు ముందు ఉండేవాళ్ళం, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అమ్మ వాళ్ళతో పాటు అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అంతమంది కలిసి చేయవేసినా సరే కష్టం అనిపించింది. ఇంకా ఈసారి మాకు హెల్ప్ చేయడానికి అమ్మ నాన్నగారు వచ్చారు. మొత్తం ఏ రూమ్వి ఏ ఏ డబ్బాలో పెడుతున్నామని మొత్తం రాసుకుని డబ్బాల్లో పెట్టినా సరే అక్కడికి వెళ్ళాక అన్ప్యాక్ చేసేటప్పుడు అంతా డంప్ చేసేస్తారు. అన్ని సర్దుకుని ఒక కొలిక్కి తెచ్చుకునేసరికి తాతలు దిగొచ్చారు. నిజంగా ఆ టైంలో మా అమ్మ లేకపోతే మాత్రం నాకు అయ్యే పనే కాదు. అసలు అమ్మే అంతా చేసి పెట్టింది. ప్రతి రోజు అంటే 3 డేస్ పాటు నేను అక్కడే ఉంచుకున్నాను మా అమ్మని. మొత్తం 3 రోజులు మధ్యాహ్నం కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా అన్ని సర్ది పెట్టింది. ఇక ఇది మనం ఇప్పుడు చూస్తున్నది మేము ఇల్లు షిఫ్ట్ అయిన రోజు అనమాట. అమ్మ వాళ్ళని రమ్మన్నాను, మా అమ్మ చేతే పాలు పొంగించుకున్నాను. ఆ రోజు ఏప్రిల్ 30th, నాకు 7 నెలల నుండి 8th మంత్ నడుస్తుంది అనమాట. అప్పటికి ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఇవ్వలేదు. ఆ రోజు మటుకు ఇల్లు షిఫ్టింగ్ అని ఒక రోజుకి సెలవు తీసుకున్నాను అనమాట. అందుకే పూర్తిగా ఇంట్లో ఉన్నాను. పొద్దున్నే 10 ఇంటికి ఆ టైంకి ఎప్పుడో ముహూర్తం చెప్పారు బాగుందని. సో ఆ టైంకి ఇలా పాలు పొంగించడానికి ఫస్ట్ పొయ్యి మీద పాలు పెట్టేసి అవి కాగేలోపు హాల్లో దేవుణ్ణి పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ ఉంది, అక్కడ చిన్నగా దీపం వెలిగించుకుని పూజ చేద్దామని ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ డే కదా, ఎక్కువ పూలు తెప్పించుకుని ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఈ లోపు మా అమ్మ పొయ్యి దగ్గర కూడా ఈ విధంగా డెకరేట్ చేసేసింది అనమాట పూలతోటి. ఎంత బాగుందో చూడండి. అలా పాలు పొంగించుకుని కొత్త ఇంట్లో మా ఫస్ట్ డేని స్టార్ట్ చేసామన్నమాట. తర్వాత అమ్మ పాయసం చేసింది. ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకుని ఇక్కడ మాకంతా శుభమే జరగాలి, మంచే జరగాలి అని చెప్పి మనసారా కోరుకుని దేవుడికి దండం పెట్టుకున్నాము. సో అలా పూజ ఫినిష్ చేసుకుని పాయసం తింటున్నాం అనమాట ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంత రిలాక్స్డ్గా ఎందుకు కూర్చున్నాం అంటే అక్కడ మా పాత ఇంట్లో సామాన్ ప్యాక్ చేస్తున్నారు. అవి ప్యాక్ చేసుకుని ఇక్కడికి వచ్చే లోపు మేము ఇక్కడ కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. వచ్చిన తర్వాత ఎంత పని ఉండిందంటే అసలు నిమిషం కూడా నడుము వాల్చడానికి తీరిక దొరకలేదండి. గబ 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 ఇలా బాక్సులు రావడం, అలా అన్ప్యాక్ చేసేయటం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయటం, అలా నిజంగా రూమ్లన్నీ 3 బెడ్రూమ్లు ఉన్నాయా అని అనిపించింది. అంతా మొత్తం ఫిల్ అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేకుండా ఒక గోడౌన్ లాగా తయారైంది అనమాట ఇల్లంతా. అందుకే ఆ సామాన్ అంతా వచ్చే లోపు ఇలా ఖాళీ ఇంట్లో కాసేపు ఇలా డాన్సులు వేస్తూ ఉన్నాను అనమాట నేను. నా జడ యాక్చువల్లీ సీమంతం తర్వాత మళ్ళీ ఇలా అన్ని ప్యాక్ చేస్తున్నప్పుడు దొరికింది, అందుకే మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను. నాకు పొడుగు జడ అంటే చాలా ఇష్టము, బట్ ఏం చేస్తాం, అందరికీ కావాల్సిన అన్ని దొరకవు కదా.
పొడుగు జడ ఉన్న వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని మెయింటైన్ చేయలేక. ఇలా లేని వాళ్ళు అంటే మాలాగా ఇలా లేని వాళ్ళు అది కావాలని కోరుకుంటూ ఉంటారు. సో ఇక్కడేమో నా డ్రెస్ చూపిస్తున్నా అనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది టాప్ అండ్ దుపట్టా అనమాట. చాలా బాగుంది. మామూలు అనార్కలి ఫ్రాకే అయినా కూడా నాకు 9th మంత్ వరకు యూజ్ అయింది. ఇది చాలా కంఫర్టబుల్ అండ్ చాలా ప్రిటీగా ఉంది డ్రెస్ కూడా. ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళు చూస్తుంటే కనుక యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం, మేము ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ హైదరాబాద్ యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ నుంచి మాకు వ్యూ అంటే మా బాల్కనీ నుంచి ఆ హైదరాబాద్ యూనివర్సిటీ వ్యూ ఉంటుంది అనమాట. అక్కడ అడవిలాగా ఉంటుంది కదా, లోపల పికాక్స్ డీర్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి, పికాక్ నాట్యం ఆడుతుంది అది కనిపిస్తుంది. మాది 12th ఫ్లోర్ అండి, అక్కడి నుంచి అనమాట ఈ వ్యూ. ఎంత బాగుంటుందో, నెమళ్ళు భలేగా వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి, సూపర్ గా ఉంటుంది. పొద్దున్న పొద్దున్నే అసలు భలే ఉంటుంది ఆ వ్యూ, ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. ఆ పచ్చని మొక్కలు, ఆ అడవిలాగా ఆ గ్రీనరీ అంతా చూస్తూ అలా రోజును స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళకి అనమాట, అంటే 8వ నెల పూర్తయ్యాక 9వ నెల వచ్చిన తర్వాత అమ్మ నాన్నగారు వచ్చారు డెలివరీకి, నన్ను పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. సో ఇలాగా పళ్ళు చలివిడి అది పెట్టి నన్ను తీసుకెళ్తున్నారు. సో ఇంకా ఈ ఇంటికి ఇక బ్రేక్ వచ్చినట్లే, ఇక్కడ నుంచి వనస్థలిపురంలో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. డెలివరీకి ఇంకా 1 మంత్ కూడా లేదు అన్న కాన్షియస్నెస్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక దడ, మళ్ళీ ఆ ఫేజ్లోకి అంటే ఒకసారి సిజేరియన్ అయిన తర్వాత ఒక 4 రోజుల పాటు ఉంటుందండి, అదొక దారుణమైన ఫేజ్. ఆ ఫేజ్ నుంచి భయపడే మళ్ళీ ఇంకొక బేబీని మా లైఫ్లోకి ఆహ్వానించడానికి ఇన్ని రోజులు పట్టింది. ఫింగర్స్ క్రాస్డ్ ఏం జరుగుతుందో. ఫస్ట్ టైం ఏమీ తెలియకుండా అన్ని కొత్త ఎక్స్పీరియన్స్ అవ్వడం ఒకే అయితే, ఈసారి అన్ని తెలిసి మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ చేయటం ఇంకో ఎత్తు. సో ఇంకా డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కాబట్టి నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇదే లాస్ట్ వీడియో అవుతుందేమో. ఇక నెక్స్ట్ డెలివరీ వీడియోతోనే మీ ముందుకు వస్తాను అనుకుంటా. సో వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్ అండ్ పాప బాబు గెస్ట్ చేస్తూ ఉండండి లోపు, అండ్ మీ గెసెస్ని నాతో కూడా షేర్ చేసుకోండి కామెంట్స్ చేసి. మరైతే ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బా బాయ్. Subscribe, Jayandi. Thank you. Thank you.